ఐరన్ ఓర్ సమస్య అనేది ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు కదా స్టీల్ ప్లాంట్ కి. మరి కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి ఐరన్ ఓర్ వచ్చే ఒక మార్గాన్ని ఎందుకు చూడలేకపోయింది? చెప్పేది అదే, దానికి వేలం వేయాలి, వేలంలో పార్టిసిపేట్ చేయాలా. వేలంలో వీళ్ళు ఎప్పుడు పార్టిసిపేట్ చేయాలా? ఒరిస్సా నుంచి తీసుకోవాలా? ఒరిస్సాలో వచ్చేటప్పటికి అక్కడ దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి చోట్ల కమ్యూనిస్ట్ ఉద్యమాలు జరిగినాయి. వీళ్ళు అడిగినటువంటి చోట్ల అక్కడ తవనీయకుండా చేసుకొచ్చారు. ఇంకొకటి, ఎవరికి కూడా అసలు దీంట్లో ఏంటంటే మాకేంట్లే అన్నట్టే ఉన్నారు. కేంద్రం తలుచుకుంటే దీనికి ఒక కేంద్ర కమిటీ వేసి ఈ స్టీల్ ప్లాంట్ వరకు వేలంలో పార్టిసిపేట్ చేసేలా చేసి ఐరన్ ఓర్ తెప్పించే మార్గాలు పెట్టి అది సెంట్రల్ చేయదు. అసలు అట్లాంటి ఇన్వాల్వ్మెంట్ వీళ్ళు ఒప్పుకుంటారా? ప్రభుత్వ రంగ డైరెక్ట్ ఎందుకు భరిస్తుంది? వీళ్ళు బ్యాంక్ లోన్ తీసుకుంటారు, ఆ తర్వాత లోన్ ఎగ్గొట్టినప్పుడు కేంద్రం కడుతుంది, అంతేకాదు. ఇంతవరకు జరిగింది ఏంటి? వాటిని ప్యాకేజీల కింద కడతారు. బ్యాంకుకి అయిపి పెడితే బ్యాంక్ ఏం చేస్తుంది? రాని బాకీల్లో రాసి మళ్ళీ గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటుంది, అంతే కదా. సంఘాలు చెప్తున్నాయి, మేము ఎప్పుడు అప్పు కూడా ఎగ్గట్లేదు, స్టీల్ ప్లాంట్ మీద ఎప్పుడు అప్పు ఎగవేసిన దాఖలాలు కూడా లేవని. మరి కడతారు కేంద్రం అయితే. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయంట? లాభం వచ్చింది 5 ఏళ్ళు అయితే, అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చినాయంట? మరి అప్పు ఎగ్గొట్టిన పాపాన్ని బాగుపోవడానికి వీళ్ళు ఏమని చెప్తారు? అప్పు మీద వడ్డీ, వడ్డీ అసలు కంటే ఎక్కువ ఉంటుంది. మనం కూడా అంతే కడతాం, హౌసింగ్ లోన్ తీసుకుంటే అసలు కంటే ఎక్కువే కడతాం కదా. మరి మిగతాది ఇచ్చేస్తారండి, మనకి ఇవ్వరు కదా ప్రాక్టికల్గా. కాబట్టి అక్కడ ఇష్యూ ఏంటంటే జెన్యూనిటీ ఉంది, అయితే తగవు పడటం వల్ల ప్రయోజనం లే. తగవు పడాలి. అలాగే అమ్మడం ఒక్కటేనా పరిష్కారం కేంద్రం ముందు? అమ్మడం అని మనం అంటున్నాం. గవర్నమెంట్ ఏమంటుంది? సాంతం మూసేయడం కంటే వేరే వాళ్ళు నడుపుతారంటది. ఇప్పుడు దాన్ని మూసేయడం, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మనం ఎక్కడో ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ చెప్తున్నటువంటి పార్టీలు అయ్యే తీసుకుందాం, తెలుగుదేశం హయాంలో, కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలు ఏమైనా మిగతాయి? ప్రభుత్వ రంగ సంస్థలు ఉంచారా? మన విజయ డైరీ ఎక్కడుంది? ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? మరి అదే టైంలో హెరిటేజ్ ఎట్ట సక్సెస్ అయింది? ఇక్కడ ఒకటే ఏంటంటే దీంట్లో తిలాపాపం తలాపిడికడు. ఒకటి, కార్మిక సంఘాలు తప్పేంటంటే వాళ్ళ జీతాలు వాళ్ళ భవిష్యత్ ప్రయోజనాలు చూసుకున్నారు, కానీ అక్కడున్న అవసరాలకు తగ్గట్టుగా ప్లానింగ్ లేదు. హక్కులు ఎక్కువ సాధించుకున్నారు, బాధ్యతల దగ్గర ఎక్కువైపోయింది. అసలు కార్మికుల కంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువ, అంటే కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేస్తున్నాడు, అసలు కార్మికుల పని పరిమితంగా ఉంది. దాన్ని అది భారమేగా. ఆర్టీసీ బస్సుకి నన్ను ప్రైవేట్ బస్సుకు ఉన్న తేడా, ఆర్టీసీ బస్సుకి 2 బస్సులకు కలిపి 5 గురు 6 గురు సిబ్బంది ఉంటాయి, ప్రైవేట్ బస్సుకి 2 ఉంటారు 2 లేదా 3 ఉంటారు, అంతే కదా. అక్కడ ఖర్చు ఎంత అయింది, ఇక్కడ ఎంత ఖర్చు అయింది, సేమ్. ఇక్కడ క్వాలిటీ పరంగా స్టిల్ నౌ విశాఖ దాన్ని కొట్టేదే లేదు. దాని బ్రాండ్ కానీ దాని క్వాలిటీ కానీ నో డౌట్ అట్ ఆల్, పర్ఫెక్ట్. ఓన్లీ ప్రాబ్లం అక్కడ కార్మికులది, అది అయ్యింది. రెండవది వచ్చేటప్పటికి పవర్లో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా, అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా, వీళ్ళెవరూ దాన్ని మాది అని చూడాల. దాన్ని ప్రైవేట్ సంస్థ, అంటే దాన్ని సంస్థ సపరేట్ ఇండివిజువల్ బాడీ. దాన్ని యాజమాన్యం ఎవరు? ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు కార్మికులు చూసుకున్నారు. యాజమాన్యం అంటే కార్మికుల తరపున ఉండే అసోసియేషన్, వీళ్ళందరూ చూసుకున్నారు. వాళ్ళు వీళ్ళని చొరబడిని ఇచ్చేవాళ్ళు కాదు. అధికారంలో ఉన్న అధికార పక్షాలు, రాష్ట్ర అధికార పక్షం కానీ జాతీయ అధికార పక్షాలు కానీ చొరబడిని ఇచ్చేవాళ్ళు. ఎందుకు చొరబడితే వాళ్ళ ఉనికికి ప్రాబ్లం అని. అప్పుడు వీళ్ళెవరు ఓన్ చేసుకోలే దాన్ని, మాది అని ఫీల్ కాదు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు మాది అని ఎక్కడ ఫీల్ అవుతున్నారు? ఓట్ల కోసం మాట్లాడుతున్నారు. నిజంగా ఉండుంటే తెలుగుదేశం ఉన్నప్పుడు అదన్నా ఇప్పించాలి, లేదా ఇద్దరు బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో ఉన్నప్పుడు వాజ్పేయి టైంలో అడిగిపించుకోవచ్చుగా. అప్పుడు ఇంకా లిబరల్గా ఉంది, ఇప్పుడున్న పాలసీలు కూడా లేవు. అప్పుడు చంద్రబాబు అడిగితే కాదనే పరిస్థితి కాదు. మొన్న కమ్యూనిస్టుల చేతిలో ఉందిగా మన్మోహన్ సింగ్ సర్కార్, అప్పుడైనా అడిగిపించుకోవచ్చుగా. పవర్లో ఉన్నప్పుడు వాళ్ళు జాతీయ స్థాయిల్లో లెక్కలేసుకున్నారు, వాళ్ళ స్థాయిలో లెక్కలేసుకున్నారు, కానీ దీన్ని అంత సీరియస్గా తీసుకోవాలి? అసలు స్టీల్ ప్లాంట్ అనేది ఒకటి అవసరం, దానికి ఇంత అనేది ఈ కార్మిక సంఘాలు కమ్యూనిస్టులే కదా. అప్పుడు అప్పుడు వాళ్ళతోనూ అడగల, అప్పుడు తెలుగుదేశంతో అలయన్స్ ఉంటుంది కొంతకాలం పాటు, అప్పుడైనా వీళ్ళని అడగల. దేవగౌడ సర్కార్ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకోలేదు. వాజ్పేయి టైంలో మాత్రం ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏది కాయిలా పరిశ్రమ కింద అమ్మేస్తున్నప్పుడు, అప్పుడు చంద్రబాబు గారు మాట్లాడారు, ఈవెన్ బీజేపీ హరిబాబు గారు, వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ మాట్లాడారు, అప్పుడే ఈక్విటీ కిందకి మార్చింది. అదే టైంలో ఐరా ఇది కూడా తీసుకుని ఉండాల్సింది, ఐరన్ ఓర్ గని కూడా అప్పుడు అన్నారు. కానీ పాలసీ అప్పటికే తీసుకుంది ఏంటంటే, ఇట్లాగ ఒకదానికి ఒకటి లింక్ కాదు. ఇప్పుడు ఐరన్ ఓర్ ఒక చోట తీసుకుంటారనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్
అది అక్కడ నిర్వహించేవాడు ఎవడు నిర్వహిస్తాడు? స్టీల్ ప్లాంట్ వెళ్ళి నిర్వహిస్తుందా? నిర్వహించదు. వీళ్ళు వేలంలో కొనుక్కుని మళ్ళీ దానికి మనుషులను పెట్టుకోవాలి. దీనికే అప్పటికి భారం అయితే మళ్ళీ దాన్ని మెయింటైన్ చేస్తారని ఆగారు. ఇదంతా అవుట్ సోర్సింగ్ లే టైప్లో తెచ్చుకున్నాం, వాడుకున్నాం, పంపించేసాం అన్నట్టు చూసుకున్నారు.